మీకు తెలుసు ప్రతిపక్ష పార్టీ ఇక్కడ రాజధాని రాకూడదని బాగా ప్రయత్నించారు. ఈరోజు ఒక్కసారి చూస్తే ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, సచివాలయాలు ఇప్పుడు పెద్ద ఎత్తున కడుతున్నాం. అంతేకాకుండా ఐటీ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు అమరావతికి తీసుకొచ్చాం. ఇంకొక 5 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇవ్వండి. ఎవ్వరు ఊహించిన విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేపడతారు. లోటు బడ్జెట్ లోనే ఇంత సంక్షేమం చేశారంటే ఇంకా మిగిలిన బడ్జెట్ వస్తే మన రాష్ట్రం ఎక్కడుంటుందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలని కోరుతున్నాను. ఇక్కడ చాలా మందికి నేను మనవడి వయసు అవుతాను, కొంతమందికి నేను మీ కొడుకు వయసు అవుతాను, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళకి అన్న వయసు ఉంటుంది నాకు. మీరందరూ నన్ను ఆశీర్వదించాలి, దీవించాలి, శాసనసభకి వెళ్ళాలన్న కోరిక ఉన్నప్పుడు నేను మంగళగిరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించాను. నేను మీ అందరూ ఒకటే హామీ ఇస్తున్నా, భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా నేను మంగళగిరిని అభివృద్ధి చేస్తాను. అంతేకాదు, నా ఇల్లు మంగళగిరిలో ఉంది, నా ఓటు మంగళగిరిలో ఉంది, అంతెందుకు మా కుటుంబ సభ్యుల ఓటు కూడా మంగళగిరిలో ఉంది. అదే కాదు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఓటు కూడా మంగళగిరిలోనే ఉంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటా, ఎవ్వరు ఉంచిన విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తాను. మీ అందరు తెలుసు 1985 తర్వాత ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా మంగళగిరి మీద ఎగరలేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, చరిత్ర కలిసి తిరిగి రాయిద్దాం, నన్ను గెలిపించండి, తెలుగుదేశం పార్టీ జెండా మళ్ళీ మంగళగిరి మీద రెపరెపలాడుతుంది. మళ్ళీ మళ్ళీ కోరేది ఒక్కటే, ఎన్నికలు వచ్చేసినాయి, కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నిస్తారు, మనందరం అప్రమత్తంగా ఉండాలా. ఇది ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీహార్ ఐని తీసుకొచ్చుకున్నాడు, పీకే. ఆ బీహార్ ఐని తీసుకొచ్చి బీహార్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నిన్న ఒక ఛానల్లో కూడా మనం చూసాం, అన్ని విషయాలు చెప్పారు. అందుకే మనందరం జాగ్రత్తగా ఉండాలా. బీహార్ వాళ్ళు హాయిగా బీహార్లో ఉండొచ్చు, మమ్మల్ని ఆంధ్రులం, మేము హాయిగా చల్లగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాం. మేము ఇంత చల్లగా ఉండగలుగుతున్నాం అంటే దానికి కారణం ఒకటే, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి. అదేవిధంగా నేను ఈరోజు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున నాకు ఘన స్వాగతం పలికిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.